శంకర్ గారు ఒక పక్క నుంచి నిజంగా కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ కంటే కూడా టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇవ్వడం కానీ మాటకు మాట తేల్చుకోవడంలో కానివ్వండి బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు బీజేపీ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది లేకపోతే కాంగ్రెస్ ఎప్పటినుంచో చెప్తున్నట్టుగా బీజేపీ టిఆర్ఎస్ కలిసే కావాలని కాంగ్రెస్ని సైడ్ చేసేలో భాగంగా కౌంటర్లు ఎన్కౌంటర్లు అంటూ అక్కడి వరకే పరిమితమై ఉంటున్నారా ఒక విషయం అండి కాంగ్రెస్ బీజేపీ గురించి తర్వాత మనం మాట్లాడదాం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రెస్టేషన్ చూస్తే టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రం మొత్తం పడిపోయింది గతంలో మాట్లాడినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలలో రోజు మాట్లాడుతున్నటువంటి మాటలలో చాలా తేడా ఇప్పటికే మాకు కూడా కొంత సమాచారం వచ్చింది పీకేని ఎంగేజ్ చేసుకున్న తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఒక ప్రైమరీ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఉన్నటువంటి ఆ రిపోర్ట్ లో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నది వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీ టీచర్లు కౌన్సిలర్లు జెడ్పీ టీచర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా కూడా టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఆ స్థాయికి పడిపోతుందని ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఊహించలేదట దాంట్లో ఒక ముఖ్యమైన ఆ టీంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సభ్యుడు గతంలో రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ సర్వే చేసేటప్పుడు నాకు పరిచయం ఉండే ఆయన మాట్లాడినటువంటి మాటలు చెప్తున్నాను ఆ ఈ స్థితిలో మా టీం అంచనా వేయలేకపోయింది టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఈ రకంగా ఉంటదని అసలు ఈ పరిస్థితుల కింద టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఉన్నదంటే ప్రశాంత్ కిషోర్ అసలు టిఆర్ఎస్ పార్టీ గురించి ఆయన కమిట్మెంట్ ఆయన ఈ అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా పోతుంటే మాకు గ్రౌండ్ లో రియాలిటీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ పార్టీ విషయంలోని అని ఈవెన్ పీకే టీం వాళ్ళ సభ్యులు కూడా కొంత చెప్పారు అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపించవచ్చు కొన్ని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా కొన్ని విషయాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ చేసే సంస్థాగత విషయాలలో పేపర్లలో కానీ టీవీలలో కానీ చర్చ లేకుండా సంస్థాగత విషయంగా పార్టీని బలోపేతం చేస్తా ఉన్నాం కాదు మార్చు ఏ తో అంటే నియోజకవర్గాలకు వెళ్ళినా నిజంగా ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి లేదా ఇటు మహబూబ్ నగర్ కానివ్వండి కొన్ని కొన్ని నియోజకవర్గాలను చూసుకుంటే బడాబడా నేతలు ఉన్నప్పటికీ కూడా బీజేపీని బలోపేతం చేసే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారో మాటలకు సంబంధించి కూడా కౌంటర్ ఇవ్వడంలో ఒక కిషన్ రెడ్డో లేకపోతే ఒక బండి సంజయో ఇలా ఏళ్ళ మీద పెట్టడమే తప్ప బడాబడా నేతలు కూడా ఎందుకు స్పందించడం లేదు అంటే కొంత ఏమైందంటే స్పందిస్తా ఉన్నారు జిల్లా లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక విషయం చూడాలండి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని విషయాలలో ప్రజా వ్యతిరేక విధానంలో భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఈరోజు రాజ్యాంగం మీద మాట్లాడినటువంటి మాటల విషయం కానీ అనేక విషయాలలో ఈరోజు ఉద్యమ రూపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు కొన్ని విషయాలలో ఏంటంటే ఈ పత్రికలు అదే విధంగా టీవీలు అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొంత మేనేజ్ చేస్తా ఉన్నది కేవలం వాళ్లకు అనుకు అక్కడక్కడ కొందరు రాష్ట్ర నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని పత్రికలలో వచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి తప్పితే మిగతా గ్రామ స్థాయిలో ఎందుకంటే మేము గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాం అనండి గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నది నిన్ననే మా నిర్మల్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని కార్యక్రమాలు జరిగితే ఎక్కడనైతే కనీసం భారతీయ జనతా పార్టీకి ఒక కార్యకర్త కూడా లేనటువంటి గ్రామాలలో నిన్న వేలాది మంది భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ వచ్చినప్పుడు అయితే భారతీయ జనతా పార్టీ బలోపేతం గురించి పార్టీ అంతర్గతంగా ఏం చేయాలని చేస్తున్నది